డొమెస్టిక్ వైలెన్స్ చాలా అంటే అంటే ఎవరు రాకూడదు, పెళ్ళైన వాళ్ళు మాత్రమే రావాలి. వాళ్ళు బయటికి వస్తానే ముత్తైదు మొగం చూడాలి. విడోస్ వస్తే వాళ్ళని ఎన్ని మాటలు అంటారు సార్, వెజిటేబుల్స్ వాళ్ళు బోర్లు ఈ సెల్లర్స్ ఎవరన్నా కానీ వాళ్ళకి అరాజ్ చేస్తారు. హరాస్మెంట్ అంటే అట్లా ఇట్లా కాదు సార్, దేవుడు అన్ని చూస్తుంటాడు కాబట్టి అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏ ఎందుకు వచ్చిన వాళ్ళందరినీ తిడతా అంటావంట? వితంతువులందరినీ తిడతావంట? ఇదేంది అసెస్మెంట్ రిపోర్ట్? అవునా? శానమంది దారేళ్ళు ఇప్పుడు చంద్రబాబు వీళ్ళందరూ ఉన్నారు కదా, అతను మించిన వాళ్ళు. రావు అని ఇచ్చినారు దీంట్లో, ఇది నువ్వు రావని చెప్పి వచ్చినాయి, ఇది వేరు. ఇట్లాంటి ఇది ఫ్రేమ్ కి ఉంటది? మళ్ళీ పిలుస్తారులే, మళ్ళీ సదరన్ అప్లై చేయదు. నువ్వు తిట్టకూడదు అట్లా, వచ్చిన ఆడవాళ్ళందరినీ తిడతానవంట? వితంతువులు వీళ్ళు ఎవరు రాకూడదు అని బాగుండాలా? ఇదిగో వాళ్ళని కౌన్సిలింగ్ కన్నా పిలిపించుకొని చెప్పండి, అట్లా తప్పు కదా ఊళ్ళో ఆడవాళ్ళ మీద. ఉండు, బాగాలేదు నీకు, ఆరోగ్యం బాగాలేదు, వచ్చిన వాళ్ళని తిట్టడం ఎలా? ఏం పెద్దమ్మా నువ్వు తిట్టద్దు, ఇంకోసారి తిట్టినామని చెప్తే జైలుకి పంపిస్తా చెప్తానా? నువ్వు అది అప్లై చేసుకో. ఏం పని ఉంటుంది ఆడవాళ్ళంతా అంత నీకు? వీళ్ళే రావాలంటే సమాజంలో అందరూ ఉంటా అంటారు, అందరు బాగున్న వాళ్ళే రావాలా, నువ్వు రాకూడదు అంటే బాగుంటుంది? బాగుంటది కదా. ఇంకోసారి అన్నట్టుగా ఇంకోసారి మాట్లాడితే కన్నా వీడియో రికార్డ్ చేసి పెట్టండి. నాకు ఇదో ఈరోజు చెప్తానా కదా, నాకు అందరూ తెలుసే. కొత్తపేట రాఘవనా? రాఘవని కూర్చోబెడతాను లేడు. అయ్యో ఒకరు మాట్లాడండి తల్లి, నాకు ఒకసారి ఇద్దో, నాకు ఇంకోసారి జరిగితే నాకు వీడియో పెట్టు తల్లి. ఇదిగో నా ఫోన్ నెంబర్.